సర్ప్రైజ్ గా ఒకటి ఒక పరికరం గురించి మనకి అందరికి పరికొచ్చేది టైలర్స్ కు పనికొచ్చేది ఏ విధంగా చేయాలన్నది ఒక మిషన్ అండి అది ఆ మిషన్ గురించి వివరించడానికి మా ఇంట్లో కింద ఉంటారండి విజయ టైలర్ అన్నమాట అమ్మాయి టైలర్ విజయని బోర్డు కూడా ఉండలేండి బయట ఉందా బయట బోర్డు ఆ అమ్మాయి మిషన్ కొనుకొచ్చుకుందండి హైదరాబాద్ నుంచి తెప్పించుకుంది ఆ ఒక పరికరము ఏ విధంగా చేయాలా ఎంబ్రాయిడరీ ఏ విధంగా చేయాలా బ్లౌజులు ఏ విధంగా కుట్టాలా ఇవన్నీ అడగ ఇవన్నీ చూపిస్తానండి ఆ మిషన్ ఖరీదు ఎంత మిషన్ లక్ష ఇరవై ఐదు వేలు ఈ మిషన్ లక్ష ఇరవై ఐదు వేలు అండి ఉషా మిషన్ కంపెనీ ఉషా మిషన్ కంప్యూటర్ మిషన్ అండి అది ఏంటో మీకు చూపించాలని నేను తీసుకొచ్చానండి ఇది బాగా కుడుతుందండి అమ్మాయి చాలా బాగా కుడుతుంది మనకు అనుకూలమైన రేట్లోనే కుడుతుంది మీరందరూ కుట్టించుకోవచ్చు నేను అడ్రస్ ఇస్తాను చెప్తాను తర్వాత చెప్తాను మా ఇంట్లోనేనండి మా ఇంట్లో క్రింద భాగంలో ఉన్నారు విజయ టైలర్ విజయ అది ఏ విధంగా కుట్టాలా ఏంటి అనేది మీకు అమ్మాయితోటే మాట్లాడి వినిపిస్తాను రండి విజయ అండి అమ్మాయి నమస్తే ఈ మిషన్ ఏ మిషన్ అమ్మా ఇది అమ్మాయి చూపించండి కంప్యూటర్ వర్క్ మిషన్ ఇది చూపించి ఇంకా కంప్యూటర్ వర్క్ మిషన్ గట్టిగా చెప్పు కంప్యూటర్ వర్క్ మిషన్ ఫస్ట్ స్టార్ట్ చేసే విధానం నేను చెప్తాను చూడండి కంపెనీ పేరు చెప్పు ఉషా కంపెనీ ఇది ఇవి ఎట్లా మార్చుకోవాలా ఏంటి అనేది కూడా ఫస్ట్ మనం థ్రెడింగ్ వచ్చేసి ఇలా తీసుకోవాలండి దీని యొక్క ఎట్లా పనిచేసేది చెప్తున్నానండి చూపిస్తుందండి అమ్మాయి ఫస్ట్ థ్రెడ్డింగ్ కాయిన్ చెక్ చేసేసి చూపించి ఈ టైలర్స్ కంత బాగా ఉపయోగపడుతుందండి ఇది టైలర్స్ కి ఈ పరికరము బాగా ఉషా మిషన్ బాగా పరికరం ఉషా కంపెనీ మెమరీ క్రాఫ్ట్ 450E వర్షన్ కంప్యూటర్ ఇవి చెప్పు కంప్యూటర్ దీనికి దీంట్లో డిజైన్స్ అవన్నీ ఎక్కించుకొని దీంట్లో పెడితే ఆ డిజైన్స్ వీటిలో వస్తే దాని ద్వారా మిషన్ దానికి అందుకు అదే కుట్టింది నిదానంగా చెప్పాలా పెన్ డ్రైవ్ ద్వారా మనం అవన్నీ డిజైన్స్ అన్ని దీంట్లో ఎక్కించుకోవచ్చు ఈ పెన్ డ్రైవ్ ని ఈ మిషన్ కి పెడితే అవన్నీ దీంట్లోకి ఎక్కి మనం ఏది సెలెక్ట్ చేసుకుంటే అది అక్కడ కుట్టిద్ది మనకి నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ ఏంటంటే పెన్ డ్రైవ్ ఉంటుందండి మనకు నచ్చిన డిజైన్స్ ఏవైతే బాగుంటాయో ఆ డిజైన్స్ ని మనము ఇందులో పెన్ డ్రైవ్ లోకి ఎక్కించుకోవాలి ఎక్కించుకున్న తర్వాత ఏంటంటే మనం ఇలా పెట్టేసిన తర్వాత డిజైన్ వచ్చింది మీకు ఏ డిజైన్ కావాలి బాత్రూమ్ డిజైనా లేకపోతే మిర్రర్స్ డిజైన్ అనేది వస్తుంది ఆ డిజైన్ పట్టేసి మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఏదైనా ఒక డిజైన్ సెలెక్ట్ చేయండి అది చూపించండి చూపించు మిషన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట అదే ఇదండి అదే చేస్తుంది ఇప్పుడు మనం చేయవసరం అదే ఇక డిజైన్ వచ్చింది కదండి మనం ఏంటంటే నెక్కుని ఒక బ్లౌజ్ తీసేసుకొని ఆది బ్లౌజ్ తీసేసుకొని ఫస్ట్ కొలతలు పెట్టుకోవాలండి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇప్పుడు వచ్చేసి రైట్ సైడ్ పెట్టుకున్నాం కాబట్టి మనము రైట్ సైడ్ నుంచి మనము మిషన్ని సూదిని నీడిల్ ఇక్కడికి పెట్టేసేసుకుంటే అదే స్టిచ్చింగ్ చేసుకుంటుంది పెట్టిన తర్వాత అనేది డిజైన్ మనం కదిలించకూడదు ఒకవేళ కదిలించామంటే డిజైన్ మొత్తం ఫెయిల్ అయింది దీంట్లో ఉన్న మైనస్ అది ఒక్కటేనండి కదిలించకుండా అదే విధంగా పెట్టేసేయాలి
మీరు తర్వాత బుటేస్ ఏమైనా వేసుకోవాలి అనుకుంటే ఈ ట్రేస్ అనేది మనం జరుపుకుంటూ ఈ ట్రేస్ ని ఇలా ఇలా జరుపుకుంటూ రావాలి పెట్టేసేసుకోవాలి జరపటం కాదండి సెట్ చేసుకొని ఫ్రంట్ బ్యాక్ రైట్ లెఫ్ట్ అనేది పెట్టుకుంటా రావాలి అలా పెట్టుకోవటం వల్ల ఏంటంటే మనకి నచ్చినట్టు హెవీ వర్క్ గా ఉంటది బాగా ఏంటంటే మగ్గం వర్క్ కంటే నీట్ గా ఉంటది మనం వాష్ చేసుకున్నా కానీ పోవన్నమాట ఆ డిజైన్ అనేది చెదరదు అదే మనము మగ్గం వర్క్ చేయించానుకో పూసలనో స్టోన్స్ అనో రాలిపోతాయి దీనికి అలా ఏమి ఉండదండి మనం వాషింగ్ మిషన్ వేసుకున్నా సరే మామూలుగా వాషింగ్ మిషన్ వేసుకున్నా సరే మామూలుగా వాష్ చేసినా సరే కూడా మనకి చెక్కు చెదరదు అన్నమాట ఐరన్ చేసుకోవాలన్నా యూజ్ అన్నిటికండి కంఫర్ట్ గా ఉంటది ఏ ఇబ్బందులు ఏమనేవి ఉండవు ఇది ఎలా సెట్ చేయాలో నేను చూపిస్తాను ఫస్ట్ అనేది పేపర్ పెట్టుకోవాలండి అడుగున పేపర్ పెట్టేసేసుకొని ఇలా పేపర్ పెట్టుకున్న తర్వాత క్లాత్ పెట్టుకోవాలండి క్లాత్ తర్వాత ఇంకా పేపర్ చూపించు ఆ విధంగా పేపర్ పెట్టుకోవాలి అడుగున ఇలాగా పేపర్ పెట్టేసేసుకోవాలండి పేపర్ పెట్టుకొని పైన క్లాత్ మనం ఏం కొట్టామో అది మనం ఏ డిజైన్ అయితే కొట్టాలనుకుంటున్నామో ముందుగానే మనం ఈ కంప్యూటర్ వర్క్ లో సెట్ చేసుకోవాలి సెట్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ పెట్టేసేసుకొని ఇది ఇలా ఫిట్ చేసుకోవాలి ఫిట్ చేసుకొని వీటికి తగ్గట్టు ఉంటాయండి క్లాత్ అనేది జరగకూడదు లూజ్ వచ్చిందంటే మాత్రం కుట్టు వంకర్ల పోతాయండి లూజ్ వస్తే మాత్రం అదేనండి క్లాత్ స్టిఫ్ గా పెట్టాలి ఆ టైట్ గా పెట్టాలి చాలా టైట్ గా పెట్టాలి నీకేంటంటే ఇలా పెట్టడం వల్ల ఏందంటే చాలా చాలా డిజైన్స్ వస్తాయి కాబట్టి రైట్ సైడ్ డిజైన్ కి లెఫ్ట్ సైడ్ డిజైన్ కి కొంచెం ఈ డిజైన్ మీద కంటే టీవీ ఎక్కుతా ఉంటాయి అన్నమాట అట్టంటప్పుడు ఏంటంటే ఇలా లాగేసి పిన్స్ పెట్టాలి సైడ్ న ఇదిగోండి ఇలా పిన్స్ పెట్టుకోవాలి లూజ్ వస్తదన్నమాట వర్క్ ఎక్కువ అయ్యకుంది ఏంటంటే లూజ్ వస్తది ఇవన్నీ ఏందంటే సాగిపోతా ఉంటాయి అలా కాకుండా ఇలా స్టిఫ్ గా పెట్టుకోవాలన్నమాట క్లాత్ అనేది లూజ్ రాకూడదు లూజ్ కదలకుండా లూజ్ లేకుండా లోపల స్టిఫ్ గా ఉండాలి అవును అలా పెట్టుకోవటం వల్ల ఏంటంటే మనకి డిజైన్ అన్నమాట ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకోవచ్చు అన్నమాట థ్రెడ్డింగ్ ఎక్కించుకున్నాను చూడండి ఫస్ట్ మనకి మీరు శారీ మీరు ఏ కలర్ శారీ తీసుకున్నారో దానికి ఆపోజిట్ కలర్స్ తీసుకున్నారంటే బాగుంటుంది అలా నేను తీసుకున్నానండి ఇదిగో ఎలా నుంచి దారం ఇలా ఎక్కించేసుకొని ఇలా కింద నుంచి ఇలా తీసేసుకొని ఇక్కడ ఒకటి ఉంటుందండి దారం మనం ఇలా అనుకోకుండా ఇక్కడ ఆ పాదం ఉంటుందండి ఆ పాదం ద్వారా దారం తీసేసుకొని ఇలా అంటే చాలండి అదే వచ్చేసింది దాన్ని వెనక టైట్ చేసేసుకొని స్టార్ట్ చేసేసుకుంటాయి చూపించేస్తాను ఇలాగా దారం ఇలా దారం తీసేసుకొని ఇలా అంటే చాలండి ఇలా అన్న తర్వాత ఇలా వదిలేసేసేయండి వదిలేస్తే వెనక నుంచి దారం వస్తుంది ఇక్కడ నుంచి బ్లేడ్ ఉంటుందండి ఆ బ్లేడ్ కి ఇలా మనం సెట్ చేసుకోవచ్చు అదే కటింగ్ చేసుకొనిద్దండి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇలా పెట్టిన తర్వాత కరెక్ట్ గా ఉందా లేదా డిజైన్ అనేది మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి ఈ డిజైన్ ఏంటంటే నెక్కులు వచ్చేసండి పదిన్నరే వస్తాయి నెక్కులు పదిన్నరే వస్తాయి కావాలి అనుకుంటే మీరు ఎక్స్ట్రా పెంచుకోవటమే వీటికి వచ్చేసేసి పదిన్నరే వస్తాయండి నెక్కులు వెడల్పు వస్తాయి ఒక్కొక్క నెక్కులు చిన్నవి వస్తాయి పెద్దవి వస్తాయి ముందుగానే మన వర్కర్స్కి ఏంటంటే మొత్తం చెప్పుకోవాలి చెప్పుకుంటే వాళ్ళకి నచ్చితేనే మనం ఈ డిజైన్ మొదలు పెట్టాలండి ఇంకోటి ఏంటంటే వీటి వల్ల ఏంటంటే మనం రోజు కూడా హెవీ వర్క్ అయితే రెండు జాయింట్లు చేసుకోగలుగుతామండి అదే సింపుల్ వర్క్ నెక్ ఫ్రంట్ బ్యాక్ వర్క్ అయితే రెండు జాయింట్లు చేసుకోగలుగుతామండి రెండు మూడు జాయింట్లు చేసుకోగలుగుతాం దీంట్లో ఉన్న ఇదే కాకపోతే ఏంటంటే మనము కొట్టకుండా దాని ఎదురుగా కూర్చొని దా థ్రెడ్ బ్రేక్ అయినప్పుడల్లా థ్రెడ్ బ్రేక్ అయినప్పుడల్లా మనం ఏంటంటే దారం పెట్టుకుంటూ ఉండాలి అదొక్కటే దీనివల్ల యూజ్ అయితే అది ఏంటంటే ఇప్పుడు మనం మిషన్ కుట్టి ఉంటాము బ్యాక్ పెయిన్స్ అని అవన్నీ వస్తాయి మిషన్ కుట్టే వాళ్ళం ఏంటంటే ఆపలేవు మన వృత్తి ఆగిపోయింది కనుక ఇట్లాంటి మిషన్ తీసుకొని మనం సెట్ చేసుకొని ముందుకు నడవచ్చు జీవనోపాధికి బాగుంటుంది ఈ వీటిల్లోనే రకరకాలు ఉంటాయి కాకపోతే మన మనకి బడ్జెట్ ఎంత వరకు ఉందో అంత చూసుకొని తీసుకోవాలి ప్లస్ పాయింట్ ఏంటంటే నేనైతే లోన్ ద్వారా తీసుకున్నానండి మీకు కూడా లోన్ ద్వారాగా హెవీ డబ్బు పెట్టినోళ్ళు మధ్య తరపు కుటుంబాలు అట్లా ఉంటారు కదండి మనీ పెట్టలేని వాళ్ళు మనము ఇన్స్టాల్మెంట్గా తీసుకోవచ్చు అలా కూడా షాప్స్ ఇప్పుడు వచ్చినాయి అంతకుముందు అయితే లేవు నేనైతే ప్రజెంట్ ఇలాగే ఇన్స్టాల్మెంట్ మీద తీసుకున్నానండి మీకు ఏదైనా అవకాశం ఉంటే మనీ లేకపోతే ఆ కంపెనీల దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ అడిగితే ఇస్తారు మీకు జీవనోపాధి బాగుంటుంది ఇది ఇంకా చెప్పు దాన్ని చేసే చూపిస్తా ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను ఒకసారి చూడండి అండి ఇంకోండి స్టాప్ బటన్ పాదము ఇలాగా
పైకి ఉంటది కదండి థ్రెడ్ పెట్టిన తర్వాత నేను పాదాన్ని కిందకి దించేసి స్టార్ట్ చేస్తున్నానండి స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే ఆ లోన దారాలు ఉంటాయండి వైట్ దారం పైకి వచ్చినప్పుడు ఏంటంటే మళ్ళీ స్టాప్ బటన్ ని నొక్కేసేయాలండి ఇలా నొక్కేస్తే ఆగిపోతుంది లోన పై దారం వైట్ దారం అనేది పైకి వచ్చినప్పుడు ఏంటంటే మనం ఈ ఆప్షన్ లోకి వెళ్లి సెట్ చేసుకోవాలండి సెట్ చేసుకుంటే కంప్యూటర్ దారాలకు వెళ్లి సెట్ చేయాలి कंप्यूटर मिशन द्वारा अलाकेले सेट चेसुकोवालंडी सेट चेसुकुंटे मनकि सेट अयिपोतुंदी लेदु ओकवेळ इंका कानोस्तुंदंटे मीरु ए कलर अयिते थ्रेडिंग पेट्टुकुन्नारो अदे कलर काटन दि तीसुकोंडी मन मिशन कुट्टे दारालु उंटायि कदंडी अवि तीसुकुन्नारंटे बापिल्लो पोसुकोवच्चु पोसुकुन्न तर्वात अदनेदि इक मनकि दारं पैकि वस्तुंदी नाकु चेत कावट्लेदंटे टेंशन पडकुंडा ईजीगा चाला वर्क अयिपोतुंदी किंद मीद ओके कलर पेट्टुकोवच्चु अप्पुडु पेडिते मनकि डिस्टर्ब लोकि ओके कलर अंडी पैन कूडा ओके कलर सेट चेसु नीट ऐसी डिजन लुक् अला इंकोटे मन का डिजन अर्वा बापिल दार पैकीदारी कुटकटे आजन एक्कोचिंदो यो मन पनकोता काबटे मनमेम चेयरेंटे ये नंबर मेद उड़द आ नंबर इक चूँ एसटी अंबर वेको आ नंबर वेसको तरह इकड़ नौकीते नंबर पड़ता है नंबर पड़ता है एक्डते अंके आगेपोत आंकन इकड़े प्रेस एक्त डिजन आगे अच्छी मल्ल डिजन कुटे मैं मोदल मल्ल नौके नंबर मेदे उ नंबर मन दी नौके आंबर नौके आगेपो डिजन पनि मर्चिपो अद आगेपोते मन डिजन अने खराब खराब अंदक चाल मंदिर इष्टपड़ अदाक ब्लौज शीस ब्लौजल का बट्टी चाल जाग्रत वर्क बहुत अलावी इपड़े नैन डिजन सैलक्टा कदमी इधे टाइमिंग पड़ती चूँ 32 मिनट्स पड़ती कलर्स मन के कलर्स कावा अन्नी कलर्स उदी इक त्री कलर्स वाड़ी डिजन को स्पीड वे नैन 600 पेटेशन इंका स्पीड कावाले 700 अंडी अंत इंका मिंची लेदु त्री कलर्स इकड़ोसारी ऐदार कलर्स उठाएँ मन शीस कलर्स उदार कलर्स अगर आ रिटे मन सैटारावच्छ इक टाइमिंग पड़ती आ टाइमिंग मन टाइमिंग डिजन अने मन दी टाइम सैटिंग टाइम सैटिंग आ टाइम लाइपी अदे पिल की इदे डिजन वे चिंल को फ्रंट डिजन वे का ब्लौजल की अब चेयर मन आपशन होम लिजन अल की पड़ती अंत डिजन मन पाइंट्स नौके इला होम लाली तरह इधर नंबर उठाई चूँ चूँ इक 100 मन पेदवा 100 उपल की कावाली अंटे मन मैनस्काली नैक् चवाल नैक् मैनस्टी अब 80% नैक् चनम आदल के एला सैटो चोल के एला सैटने मन की मैनस प्लस इच्छा अला सैटू अकड़ा सैडे बुटेस आ बुटेस आपशन चुपता चूँगी ఇప్పుడు ఇలా ఉంది కదండి ఇప్పుడు ఇక్కడ సైడ్ నా డిజైన్స్ కావాలి కదండి ఇది మనం ఇది డిలీట్ చేయాలి ఈ డిలీట్ చేయాలంటే ఇక్కడ ఒక బుట్ట ఆకారంలో ఉంటది చూడండి ఆ బుట్ట ఆకారం నొక్కేసి దీన్ని నొక్కేసేస్తే ఈ డిజైన్ పోయింది మనకు నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట ఇది వచ్చేసరికి చిన్నది కదండి ట్రేస్ ఇప్పుడు మనకు పెద్దది కావాలి దీన్ని ప్రెస్ చేయండి ప్రెస్ చేసి మళ్ళీ దీన్ని ప్రెస్ చేయండి అప్పుడు పెద్దది వస్తదన్నమాట అంటే పెద్ద వాళ్ళ నెక్ కింద మారిపోయింది అలాగా ఆప్షన్లు ఉంటాయండి చూసి జాగ్రత్తగా చేసుకోవాలండి ఈ కుట్టిని చూపిద్దాం
ఇదిగోండి ఇది ఈ విధంగా కుట్టాలి దాన్ని ఏ విధంగా కుట్టారో చూపిద్దామండి చూపిస్తాను మనకి నెక్కులు పెద్దగా ఉంటాయి కదండి కొంచెం 16.5 పెడతారండి 16.5 కి ఈ డిజైన్ వేసుకుంటాము కాకపోతే సైడ్ నా కొంచెం మనం నెక్లే ఇస్తారు మనం ఏందంటే బంచెస్ విడిగా ఇస్తారు ఆ బంచెస్ ఏందంటే మన సైడ్ నా లుక్ కోసం మన ఇష్టపూర్వకంగా వేసుకోవచ్చు మగ్గ వర్కోళ్ళు ఎట్టగైతే ఆ మంచానికి సెట్ చేసుకుంటారో ఈ డిజైన్ వేసేటప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ కుట్టుకోవాలండి నాలుగు పక్కల హ్యాండ్స్కి ఫ్రంట్కి బ్యాక్కి అలా కుట్టుకోవాలండి కుట్టుకుంటే ఏంటంటే కొద్ది గోకులు ఈ క్లాత్ ఇప్పదీసి మళ్ళీ చేతులకి అలా కాకుండా ఒకేసారి నాలుగు వైపులు కుట్టేసేసుకొని డిజైన్ కదలకుండా టైట్గా ఫిట్ చేసుకుంటే మనకు చక్కగా డిజైన్స్ వస్తుందండి డిజైన్ చేసేటప్పుడు మాత్రం ఎక్కువ పరిస్థితుల్లో మన చెయ్యి అనేది ఆ మిషన్కి అనేది తగలకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమాత్రం తగిలినా డిజైన్ అండి ఇదిగోండి ఇలా ఫెయిల్ అవుతుంది అందుకని చెయ్యి చూపించు ఇదిగోండి ఇలా ఫెయిల్ అవుతుంది చూడండి ఆ హ్యాండ్స్కి ఈ హ్యాండ్స్కి తేడా ఏంటంటే ఇది చూడండి నీట్గా వచ్చింది ఇది నీట్గా వచ్చింది నేనేంటంటే కొత్తగా ట్రై చేసేటప్పుడు వేసానండి నాకు ఫస్ట్ వేసేటప్పుడు ఇలాగ ఫెయిల్ అయిందండి నాకు అనుమానం వచ్చేసేసి ఇది తీసేసాను ఎందుకంటే లోన ఉన్న బాపిన్ల ద్వారా పైకి వచ్చింది అందుకని నాకు సెట్ కాలేదు ఇంకోటి ఏంటంటే ఇది వేసేటప్పుడు నేను బయటకు వెళ్ళిపోయానండి ఆ టైమింగ్ అనేది నేను మర్చిపోయాను కాబట్టి ఆ నెంబర్ కూడా సరిలేదు కాబట్టి ఇక్కడ ఫెయిల్ అయిపోయింది మనం దగ్గరుండి అన్ని పనులు చేసుకొని దాని ఎదురుగా కూర్చొని చక్కగా చేసుకోవచ్చు అండి ఇలా నీట్గా వస్తుందండి ఇది నీట్గా వచ్చింది అది ఫెయిల్ అయిపోయిందండి జాగ్రత్తగా ఉండాలి డిజైన్స్ వేసేటప్పుడు కూడా టైట్నెస్ లేదండి దానికి లూజ్ వచ్చింది అందువల్ల ఫెయిల్ అయింది దీనికి టైట్గా చక్కగా పెట్టుకున్నాను కాబట్టి ఇంత నీట్గా వచ్చిందండి ఇది దీనికి ఫ్రంట్ అండి ఇది బ్యాక్ అండి ఇది బ్యాక్ మనం వెనక బ్యాక్ అండి బ్యాక్ నెక్ ఇది బ్యాక్ నెక్ నేను సైడ్న కావాలని అట్రాక్షన్ కోసం అని చెప్పి ఇలా వేసుకోవచ్చు ఇదే కాదండి గులాబీలు వేసుకోవచ్చు అక్కడక్కడ లేదంటే మన పికాకులని లేకపోతే లోటస్ అని ఏదైనా సరే ఈ డిజైన్కి ఇది సెట్ అంటే మీరు శారీలో ఏముంది గులాబీ ఉందనుకో ఈ డిజైన్ వేసినందుకు గులాబీ వేసుకోండి అలాగే సెట్ చేసుకోవచ్చు ఇది వచ్చేసేసి హ్యాండ్ అండి హ్యాండ్కి వచ్చేసేసి పూర్తిగా ఇంతే ఉంది కాబట్టి అవసరం లేదు ఇష్టమైన వాళ్ళు పికాకులు వేసుకోవచ్చు లేదు అనుకున్న వాళ్ళు ఈ డిజైన్ వేసేసుకొని ఈ దీన్నే ఒక సింగిల్ బుట్టే తీసుకోండి తీసేసుకొని అక్కడక్కడ వేసేసుకోవచ్చు ఇదే వేయాలి చెయ్యాలి అనేది ఏమి లేదండి ఫస్ట్ ఇది వేసేసుకోండి ఇది వేసేసుకున్న తర్వాత ఈ డిజైన్ని మనం క్రియేట్ చేసేసుకొని వేసేసుకోవచ్చు ఇటు ఫ్రంట్ అయిపోయిందండి హ్యాండ్ అయిపోయింది బ్యాక్ వచ్చేసరికి ఇదిగోండి ఇది ఫ్రంట్ అది బ్యాక్ ఇదిగోండి ఫ్రంట్ ఫ్రంట్ ఇటు పైట్ ఉంటుంది కనుక ఒక పక్క రైట్ సైడ్ అండి రైట్ సైడ్ వేసుకోవాలి మనకి ఎంతైతే కావాలో మిషన్లు అండి ఆప్షన్ లేవనమాట ఫ్రంట్కి ఎట్లా సెట్ చేయాలి ఇలా క్రాస్కి ఉండాలనేది ఏం లేదు మన పెన్ డ్రైవ్ పెట్టిన తర్వాత మన డిజైన్ ఎలాగైతే వచ్చిందో అలాగే వేయాలి ఇక మనము ఇదేంది ఫెయిల్ అయింది అది ఏంది అనుకోవటానికి లేదు మధ్యలో తీయటానికి కూడా మన ఆప్షన్ లేదు కాబట్టి అది ఎంతవరకు నెక్కు ఉందో అంతవరకు ఒకవేళ నెక్కు తగ్గించారు అని అంటే మాత్రం మీరు చిన్నది వస్తుంది అనమాట అప్పుడు ఈటికి ఫ్రంట్కి బ్యాక్కి హ్యాండ్స్ మొత్తం తేడా వచ్చింది అందుకని చెప్పేసి మనం కదిలించకూడదు ఎలా అయితే ఫ్రంట్ ఉందో అలాగే మనం వేసేసుకోవాలి కావాలంటే పొడవును కటింగ్ చేసేటప్పుడు ఇక్కడ తగ్గించుకోవడానికి అవకాశం పడింది కానీ మనం ఈ డిజైన్ అనేది చిన్న చేస్తే బాగుండదు బాగుండదు సెట్ కాదు ఇంకోటి ఏంటంటే నేను చెప్పాను కదండి ఈ బుటేస్ని తీసి మనం క్రియేట్ చేసేసుకొని ఇక్కడ వేసేసుకోవచ్చు ఈ రెండు పికాకులు వేయకుండా ఇష్టం ఉండదు కదండి కొంతమంది బాగుండదు లేదు మాకు అంత బాగోదు అనుకున్న వాళ్ళు ఇలాగ సెట్ చేసుకోవచ్చు అండి ఇలాగా ఇందులో వచ్చిన డిజైన్ ఈ విధంగా వేసారు ఇందులో వచ్చిన డిజైన్ ఇలాగా క్రియేట్ చేసేసుకొని వేసుకోవచ్చు లేదు ఇంకొంచెం లుక్ రా అంటే నేను అనేది అంటే శారీలో కలర్స్ నేను వేసానండి మీరు ఏ కలర్ శారీస్ ఉందో ఆ బ్లౌజ్ ఏ కలర్ లో ఉందో దాన్ని డిఫరెంట్ గా మీరు సెట్ చేసుకోవచ్చు అండి దారాలు నా శారీస్ ఈ కలర్ లో ఉన్నాయి కాబట్టి నేను ఈ కలర్ వేసుకున్నానండి శారీకి తగిన కలర్స్ ఎంచుకోవాలి ఆ కలర్స్ మీరు 2 కలర్స్ ఎంచుకుంటారో 3 కలర్స్ ఎంచుకుంటారో అది మీ ఒపీనియన్ అవనండి తర్వాత ఇంతేనా ఇంకేమన్నా ఇంకోటి ఉంది కదా ఇదిగోండి ఇంకొకటి ఇది బోట్ నెక్
ఇది బోట్ నెక్ అండి ఇది బోట్ నెక్ అమ్మ చిన్న పిల్లలకి వస్తది చిన్న పిల్లలకి స్టైల్ గా చూడండి ఈ బోట్ నెక్ సెట్ చేసుకోవాలి ఇది వేసుకునేటప్పుడు ఏంటంటే చాలా జాగృతగా చేసుకోవాలి ఈ కొనలు అనేవి పోతా ఉంటాయి ఎక్క నుంచి స్టార్ట్ చేసాం అనేది మనం చూసుకొని స్టార్ట్ చేసుకోవాలండి ఫ్రంట్ టు బ్యాక్ ఇది అయితే మాత్రం బ్యాక్ వేసుకోవచ్చు మన ఇష్టం మన ఒపీనియన్ ఫ్రంట్ కి వేసుకోవచ్చు ఇదైతే మాత్రం ఒక సింగిల్ వచ్చిందండి బోట్ నెక్ బ్యాక్ గ్రాని ఫ్రంట్ గ్రాని మనం ఎలా అయినా ఏ విధంగానైనా యూస్ చేసుకోవచ్చు దాన్ని ఇది వచ్చేసి చిన్న పిల్లకి బోట్ నెక్ పెద్దలకు అయితే సెట్ కాదండి అంతే కదా ఇంకేమన్నా ఉన్నాయా ఆ ఇదేనండి నేను ఇదేద్దామా ఈ అమ్మాయి మామ అండి బాగా కుడుతుంది वर्क वी నాయుడుపేట ఐదో లైన్ సాయి నిలయం అండి బయట బోర్డు ఉంది విజయ టైలర్స్ అని బయట బోర్డు ఉంది మీరందరూ వచ్చి కుట్టించుకోండి మీకు తగిన రేట్లోనే కుడుతుంది బాగా కుడుతుంది అనుకోగా కుడుతుంది మీ రేట్ కూడా మీరు ఎక్కువ అనుకోవాల్సిన పని లేదు రేట్ కూడా ఇదిగానే కుడుతుంది ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు ఆడపిల్లలు ఇంట్లో ఉండి ఆడపిల్లల కోసం అంటే నేను ఇప్పుడు చెప్తున్నాను ఇంట్లో ఉండే ఆడపిల్లల కోసము ఈ విధంగా మిషన్ కొనుక్కోవచ్చు ఇప్పుడు అమ్మాయి చెప్పింది కదా బ్యాంక్ లోన్లు అవి ఇవి ఏమేమో ఇస్తున్నారంట అవి కూడా తీసుకోండి ఇంట్లో కూర్చోండి టైలరింగ్ నేర్చుకుని కుట్టుకోండి మీకు బాగుంటుంది అందరూ బాగా బతుకుతారు భర్త ఒకడే సంపాదిస్తే సరిపోదండి ఈ రోజుల్లో ఇంట్లో కూర్చుని చదువుకుని ఉద్యోగం చేసేవాళ్ళు కూడా ఉన్నారు అది కాకుండా ఇంట్లోనే టైలరింగ్ చేసి సంపాదించి మన తెలుగు ఉండాలి అంతే తెలుగు ఉంటే ఏ బ్రెట్లైనా బ్రతకచ్చు దానికల్ల అందుకని చూపిస్తున్నానండి లేడీస్ కొరకు ఆడపిల్ల కొరకు ఆడపిల్లలు ఇంట్లో మిషన్ పెట్టుకోవచ్చు ఏమైనా తెలివిగా ఉండొచ్చు జాగ్రత్తగా ఉండొచ్చు ఇల్లు కూడా పొదుపుగా చేసుకోవచ్చు అంత బాగుంటుందండి ధారణన వీళ్ళ విజయ కొడుకండి అబ్బాయి విజయ కొడుకు పేరేంట్రా గట్టిగా చెప్పు నువ్వేం చదువుతున్నావు సెవెంత్ క్లాస్ బాగా చదువుతున్నావా మార్కులు బాగా వస్తున్నాయా ఇప్పుడు కరోనా కనుక ఇంట్లోనేనా క్లాసెస్ వీళ్ళకి కొంచెం అందరూ కుట్టించుకోండి బాగుంటుంది ఎక్కడైనా కుట్టించుకోవాలా బయట ఇప్పుడు మీరు బయట షాప్ కు వెళ్ళారనుకోండి వాడు రెంట్ వేసుకుంటాడు కరెంట్ వేసుకుంటాడు అన్ని వేసుకుంటాడు ఎక్కువ తీసుకుంటాడు మనం వాడు చెప్పిన రేటే మనం ఇంకా తగ్గించేదానికి లేదు అదే ఇట్లా ఇంట్లో అయితే వాళ్ళు కొంచెం అటు ఇటు చూసి కుడతారు బాగా కుడతారు డబ్బు కూడా కొంచెం తక్కువగా కుడతారు అందుకని ఇక్కడ కుట్టించుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం ఆడపిల్లల కోసం నేను ఈ వీడియో తీస్తున్నాను ఆడపిల్లలు బాగా ఉండాలా బాగా నేర్చుకోవాలా అన్ని చేయాలని అనండి ఇంతేనండి నా ఛానల్ చూస్తున్నారా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పది జనం ముందుకు పంపండి పంపుతారనే అనుకుంటున్నా నా గురించి మాట్లాడండి మా వనరమ్మ గారండి బాగా ఏంటంటే ఇప్పుడు కష్టపడే వాళ్ళనైతే ఎక్కువ అందరం బాగుండాలి ప్రోత్సాహం చేసి అందరు కష్టపడాలి అందరు బాగుండాలని మంచిగా మాట్లాడతారండి మాకు మంచిగా కూడా సజెషన్లు ఇస్తారు తెలియకపోతే ఎక్కడ ప్రయాణం చూపించాలి అక్కడ చూపిస్తారండి ఎక్కడ కఠినంగా కూడా ఉంటాను అంటే కఠినంగా ఉండేది ఎందుకంటే మాకు బాగుండాలి అంతేనండి వేరే ఉద్దేశం అయితే లేదు ఇలా ఉండి ఇలా ఉంటారు ప్రేమ చూపిస్తారండి ఇటు కొంచెం జాగ్రత్తలు దాన్ని ఏంటంటే కొంచెం కోపం ఏమైందంటే మేడం గారిని అప్పుడప్పుడు అలా అనుకుంటాం అదేం లేదండి మనసులో ఎందుకంటే అట్టి కొట్టవాళ్ళు మాత్రం చక్కగా మంచిగా ఇక్కడనే కాదండి ఎక్కడ పోయినా మీరు ఈ పద్ధతుల్లో ఉంటే ఎన్ని సంవత్సరాలైనా ఉండగలుగుతారు ఆ ఒక ఉద్దేశం అంతేనండి అంతకు మించి ఏం లేదు మనసులో ఏ స్వభావాలు ఉంటే మంచి చెడు తెలియకుండా చెప్తారు మేమైతే వచ్చి కూడా 4 సంవత్సరం వస్తుందండి ఇప్పటివరకు అయితే మమ్మల్ని మేడం గారు ఏమనలేదు కాకపోతే ఏంటంటే బయట సమాజాన్ని బట్టి అప్పుడప్పుడు జాగ్రత్తగా ఉండాలి నేను చెప్పేది ఏంటంటే మన ఇంట్లోనే కాదండి ఎవరింట్లో అతికున్నా కూడా
జాగ్రత్తగా ఉంటే వాళ్ళు ఇంటికి వాళ్ళకి మంచిగా ఉన్నారనుకోండి వాళ్ళు వాళ్ళని ప్రేమగా చూస్తారు అట్లా అన్ని జాగ్రత్తగా నీళ్లు వేస్ట్ చేయొద్దు నేను ఏం చెప్పేది ఏంటంటే నీళ్లు ట్యాంకి నిండినాక కింద పోతాయి అవి ఇల్లు శుభ్రంగా పెట్టుకోండి వాకిని శుభ్రంగా పెట్టుకోండి ఇవి చెప్తాను అన్నమాట అంటే అది కూడా ఏంటంటే ఏంటంటే ఇక్కడనే కాదమ్మా ఎక్కడ పోయినా ఏంటంటే జాగ్రత్తలు చెప్తారండి ఏంటంటే మనకి ఏంటంటే అది కొంచెం కోపం రావచ్చు అవ్వ తర్వాత అడ్జస్ట్ అయితే ఏమి ఉండదండి ఆ పక్క ప్రాంతంలోనే ఉండింది మమ్మల్ని ఎప్పుడన్నా అరగం ఫీల్ అవుతుంది అయ్యో అనుకుంటా అంటాను మళ్ళీ ఫీల్ అయితా ఎమ్మటనే పలకరిస్తారు ఏం చేస్తారు పడితే ఏమి ఉండవండి చక్కగా పలకరించుకుంటాం అంతా బాగానే ఉంటాం ఇక్కడనే కాదు రేపు చెప్పేది ఏంటంటే కష్టాల్లో నిధుల పొదుపు అనే గురించి మాట్లాడతారే కానీ మాకే ఇప్పుడు వరకు బాగా నాకు ఏం అయిందండి మేము వచ్చి బాగానే ఉన్నాం ఇప్పటి వరకు అంతే అచ్చండి అంతే క్లోజ్ చేయి 25 నిమిషాలు ఒక నిమిషం తొందరగా రా చిన్న త్వరగా రా లెంత్ ఎక్కువ అవుతుంది ఇదో వీడి ఫోటో అండి చిన్నప్పుడు అండి ఉంగరం చూసారు ఎంత బాగుంది కెమెరా కెమెరా చూపించు ఓకే అన్వేష్ అండి చిన్నప్పుడు చిన్నప్పుడు అన్వేష్ వాడు పుట్టినరోజు మళ్ళీ ఒకసారి మళ్ళీ నేను ఇంకొక వీడియో చేస్తానండి వాడు పుట్టినరోజుది గ్రాండ్ గా చేసి చూపిస్తాను ఇప్పుడు లేడీస్ కొరకు మహిళల కొరకు నేను ఈ వీడియో తీస్తున్నాను మహిళలు బాగుండాలా మహిళలు అన్ని తెలుసుకోవాలా బాగుండాలని మహిళలు తెలివిగా ఉండాలా అన్ని చేసుకోవాలా మిషన్ చాలా మంచిదండి ఆడవాళ్ళకి మిషన్ చాలా మంచి పరికరము టైలరింగ్ మిషన్ జాకెట్లు బ్లౌజులు అన్ని కుడుతుందండి అమ్మాయి డ్రెస్సులు కుడుతుంది ఇదిగో రన్నా మిషన్ ఇదేనండి నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పతంజలి ముందుకు పంపండి చేస్తారని అనుకుంటున్నానండి ఇది ఉపయోగకరము ఆడవాళ్ళ కొరకు చేశాను ఇది లేడీసు మహిళలకు సంబంధించిన వీడియో ఇది అంతేనండి నమస్తే అండి సర్వే జనా సుఖనము